నేరాల నిర్మూలనకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రామ్ లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లోని పలు కాలనీల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరింత స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. మెదక్ జిల్లా ఎస్ రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి సునీత లక్ష్మారెడ్డి కాలనీ మరియు జగన్నాథ కాలనీలో నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐలు 33 మంది పోలీస్ అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు 168 ఇళ్లను సోదాలు చేశారు. 21 ఆటోలు, పత్రాలు సరిగా లేని ఒక ఆటో, పత్రాలు సరిగా లేని 22 ద్విచక్ర వాహనాలు, మొత్తం 104 వాహనాలు అదుపులోకి తీసుకుని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని కోరారు. నంబర్ ప్లేట్ ఉంటే అది సగం సగం ఉంటుంది, చూపి పట్టి కొన్నింటికి మొత్తానికి లేవు, కొన్నింటికి ముందు ఉంటుంటలేదు అనుకుంటే ముందు ఉంటలేదు, అది పెట్టుకోవాలి కదా. కొత్త బండి తీసుకున్నా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా సంవత్సరాల తర్వాత కూడా పెట్టుకుంటాం మీ దగ్గరనే. ఇప్పుడు నువ్వు బండి మీద నెంబర్ ప్లేట్ లేకుండా లేదా నెంబర్ లేకుండా హెల్మెట్ లేకుండా పోతుంటే సడన్ ఏదైనా యాక్సిడెంట్ అయింది అంటారు, కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు వేటోడికి పోతావు, నీ వల్ల ఏం పైసా ఉపయోగం ఉండదు, ఏమైనా ఆ ఫ్యామిలీ అంతా అదే అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకో, నీకు రావాల్సిన ఇన్సూరెన్స్, నీకు రావాల్సిన పాలసీ, నీకు ఏదైనా వస్తే నీ కుటుంబానికి మంచిగా ఉంటుంది. అందుకే నువ్వు హెల్మెట్ పెట్టుకోమంటే నీకు అది పెద్ద హెల్మెట్ కొంటారు, ముందు పెట్టుకొని పోతుంటారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటారు? ఇప్పుడు మేము ఫైన్ వేసినా ఉంటే ఎందుకు వేసినా? నువ్వు అన్నీ ఉన్నాయి అనుకో, నీకు ఫైన్ వేస్తారు ఎవరు వేస్తారా? ఏ పోలీసులు వేసుకునే రూటే ఫైన్ వేసి ఫైన్ వేస్తారు అంటారు. ఎందుకు వేస్తున్నాను ఆయన నీ గురించి? నువ్వు మంచిగా కష్టపడుతున్నావు, నీ ఇద్దరు పిల్లలు స్కూల్కి పోతున్నారు, మంచిగా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, ఎవరో మంచిగా చదువుకుంటున్నారు, సడన్గా నీకు ఏదైనా అయినా ఎవడో ఎవరు వస్తా ఎవరు